وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు విశ్వసించాలి? అల్లాహ్ యొక్క కరుణ మనపై కలగడానికి. ప్రవక్తను ఎందుకు విశ్వసించాలి? మనం సన్మార్గంపై ఉండడానికి. ప్రవక్తను ఎందుకు విశ్వసించాలి? మనం నరకం నుండి విముక్తి పొందడానికి. మనం ప్రవక్తను ఎందుకు విశ్వసించాలి? స్వర్గంలో ఉన్నత స్థానం పొందడానికి. మనం ప్రవక్తను ఎందుకు విశ్వసించాలి? మన భార్య భర్తల జీవితం సుఖమయంగా ఉండడానికి. మనం ప్రవక్తను ఎందుకు విశ్వసించాలి? మన లావాదేవీలు, మన వ్యాపారాలు అన్ని కూడా సవ్యంగా, న్యాయంగా జరిగి బీదవాడు బీదవాడిగానే, ధనవంతుడు ధనవంతుడిగానే ఇంకా ఎదిగిపోతూ ఉండే విధంగా కాకుండా న్యాయవంతమైన జీవితం ఉండడానికి. మన ప్రవక్త మొహమ్మద్ని ఎందుకు విశ్వసించాలి? ఎందుకంటే రాజకీయ పరంగా మరియు ఈనాటి కాలంలో ఎన్ని ఒడిదొడుగులు జరుగుతున్నాయో, అన్యాయాలు జరుగుతున్నాయో, ఎన్ని రకాల హింస దౌర్జన్యాలు జరుగుతున్నాయో, అవన్నీ కూడా నశించిపోవడానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఎందుకు విశ్వసించారంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వారు 23 సంవత్సరాల సంక్షిప్త వ్యవధిలో ఒక శాంతియుతమైన జీవితాన్ని గడిపి మరియు దానిని స్థాపించి మరియు అన్ని రకాల హింస దౌర్జన్యాలను నశింపవేసి చూపించారు. వట్టి లాంటి దౌర్జన్యపరమైన ధన వ్యవస్థను సమాప్తం చేసి ఒక న్యాయవంతమైన జీవితం చూపించారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్హమ్దులిల్లాహ్ ఎన్నో రకాల విషయాలు మన ముందుకు వస్తాయి. అందుకొరకే ఖురాన్ లో కూడా, హదీసులో కూడా ప్రవక్త మహానబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయాలను మనం శ్రద్ధ వహించాలి. సహీహ్ ముస్లిం లో వచ్చిన హదీస్ నా గురించి, లా యస్మహు బి మిన్ హాదిహిల్ ఉమ్మతి యహూదియ్యు వలా నస్రానియ్యు ఎవరైతే నా గురించి వింటారో, యూదుడు గాని, క్రైస్తవుడు గాని, ఇంకా ఎవరైనా గాని నన్ను విశ్వసించకుంటే అతని యొక్క స్థానం నరకంలో అవుతుంది అని. మరియు ఇహ లోకంలో మనం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు విశ్వసించాలంటే, ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ద్వారా అప్పుడే మనకు ఆత్మ శాంతి అనేది లభిస్తుంది, మనకు సరి అయిన మనుగడ అనేది దొరుకుతుంది, మనకు జీవితం గడపడానికి ఒక ఉత్తమ పద్ధతి అనేది లభిస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉన్నాయి, కానీ అర్థం చేసుకుంటే ఈ కొన్ని విషయాలు కూడా సరిపోతాయి.